أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ وَأَنِيبُوا إِلَى رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَكُمُ الْعَذَابُ ثُمَّ لَا تُنْصَرُونَ صدق الله العظيم أنت كرنامايدا పరకృపాశీరుడైన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదరిమణులారా అయ్యలారా అమ్మలారా అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహ్ సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లా మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లా మానవాళి కోసం తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై మరి నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 39వ అధ్యాయం 53వ వాక్యం యొక్క అరవిమూలమును విన్నాము. మహాశైలారా, ఈ వాక్యంలో చాలా ప్రధానంగా దైవము ఒక వ్యక్తి సాఫల్యం ఏ విధంగా పొందుతాడు, మరణానంతరము అతను ఏ విధంగా మరి రక్షణ పొందుతాడు అన్న విషయాన్ని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరం కూడా తెలుసో లేకపోతే తెలియకో చిన్నదో పెద్దదో మరి పాపాన్ని చేస్తూ ఉంటాం. మరి ఈ విధంగా మొత్తం మానవ జీవితం అంతా కూడా పాప పంకిలంలో కూరుకుపోయి ఉంటుంది. మరి ఇటువంటి సందర్భంలో ఒక వ్యక్తి ఏ విధంగా సాఫల్యాన్ని పొందుతాడు, పాప క్షమాపణను ఏ విధంగా పొందుతాడు అన్న విషయాన్ని గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ధర్మం కూడా మరి రకరకాలైనటువంటి మార్గాలను మనకు బోధిస్తూ ఉంటుంది. ఈ విధంగా చేయండి మీకు పాపక్షమాపణ, ఆ విధంగా చేయండి మీకు పాపక్షమాపణ, మరి ఈ విధంగా రకరకాలైనటువంటి సిద్ధాంతాలు నమ్మకాలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. అసలు వాస్తవానికి దైవం ఏమని బోధించాడు, పాప క్షమాపణ నిమిత్తము వాస్తవానికి దైవం బోధించినటువంటి పద్ధతి ఏమిటి, ఆయన ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క గ్రంథానికి రకరకాలైనటువంటి మార్గాలను బోధించాడా, ఎంత మాత్రం కూడా లేదు మహాశైలారా. మనకు తెలియక మనము ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క మార్గాన్ని బోధించాడు, కానీ అన్ని మార్గాలు కూడా చివరికి ఏ విధంగా అయితే నదులన్నీ కూడా సముద్రంలో చేరతాయో అదేవిధంగా అన్ని మార్గాలు కూడా ఒకే దైవుని వద్దకు చేరతాయి అన్న చాలా తేలికైనటువంటి భావాన్ని మనం కలిగి ఉంటాం మహాశైలారా. ఒక్క విషయాన్ని మీరు గమనించండి, దైవం అందరికీ ఒక్కడే అయినప్పుడు ఆయన మానవాళికి బోధించినటువంటి మార్గం కూడా ఒక్కటే అయి ఉండాలి. ఒకే మార్గాన్ని ఆయన బోధించాడు, మనకు తెలియక ఒక్కొక్క ధర్మం ఒక్కొక్క మార్గాన్ని బోధిస్తుంది అని చెప్పేసి మనం భావిస్తున్నాం. కానీ మహాశైలారా, దైవం బోధించినటువంటి ధర్మం ఒకటే, మార్గం ఒకటే, పాపక్షమాపణ నిమిత్తము ఆయన బోధించినటువంటి పద్ధతి విధానం కూడా ఒకటే. చూడండి ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు, యా ఇబాది అల్లజీన అస్రఫు, ఓ దైవదాసులారా, మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్నటువంటి ఓ దైవదాసులారా. అంటే మహాశైలారా, ఏ వ్యక్తి అయినా కూడా మరి ఏదైనా ఒక పాపాన్ని తప్పుని చేశాడనుకోండి, దాని వలన కలిగే నష్టం కానివ్వండి పర్యావసనం కానివ్వండి, మరి అది అతనికి దక్కుతుంది, అతనికి చెందుతుంది. అతను తప్పు చేయడం వలన ఇతరులకు ఆ పాపభారం రావడమో లేకపోతే అతను పుణ్యం చేయడం వలన ఇతరులకు ఆ పుణ్యం రావడము జరగదు మహాశైలారా. ప్రతి వ్యక్తి మరి తన కర్మల నిమిత్తం మాత్రమే బాధ్యుడవుతాడు. ఈ విధంగా మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో సహజంగా అది మనకు మనమే నష్టం చేసుకున్నట్లు, మన ఆత్మకు మనమే మరి నష్టం చేసుకున్నట్లు, అన్యాయం చేసుకున్నట్లు దైవం ఈ విధంగా సంబోధిస్తున్నాడు. మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్నటువంటి ఓ దైవదాసులారా, అయితే
ఒక్క విషయం పట్ల మీరు అప్రమత్తతోటి ఉండండి. ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోండి, అదేమిటి, అల్లాహ్ కారుణ్యం పట్ల ఏ మాత్రం కూడా నిరాశ చెందకండి. ఇన్ని తప్పులు చేశారు, ఇన్ని పాపాలు చేశానే, నాకు క్షమాపణ ఉంటుందా అని మీరు నిరాశ ఎంత మాత్రం కూడా చెందకండి. ఎందుకంటే నిశ్చయంగా ఆయన ఇన్నల్లాహ యగఫిరు జునూబ జమీఆ, ఆయన ప్రతి పాపాన్ని కూడా క్షమించే శక్తిని కలిగి ఉన్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో తెలియజేస్తారు, దైవం తెలియజేసినట్లు చెప్తారు, ఓ ఆదం కుమారుడా, అంటే మనం అందరం కూడా ఓ ఆదం పుత్రుడా, నీవు భూమి నిండా పాపాలు చేసుకువచ్చినప్పటికీ కూడా నేను భూమంతా కారుణ్యంతో నీ వద్దకు వస్తాను. అయితే ఆ పాపంలో నాకు సాటి కల్పించడం అనే పాపాన్ని ఎంత మాత్రం కూడా చెయ్యకు అని దైవం తెలియజేస్తాడు మహాశైల. కాబట్టి అంటే మనం ఎన్ని పాపాలు చేసినా దైవం క్షమించేస్తాడు కాబట్టి మనం పాపాలు చేస్తూనే పోవచ్చా అంటే అది కాదు దాని అర్థం మహాశైల. మనిషి పాపం చేసినప్పటికీ కూడా మరి తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాప చెందడం అనేది ఇది ప్రధానం. దీనిని మారు మనస్సు అంటారు. మరి మహాశైలారా, భూమి నిండా పాపాలు చేసిన మరి అందులో దైవానికి సాటి కల్పించడం అనే పాపాన్ని ఎంత మాత్రం కూడా మనము చేయకూడదు. కానీ మన శత్రువైనటువంటి షైతాను ఈ పాపాన్ని చేయించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా తేలికగా మనము ఈ తప్పుని ఈ పాపాన్ని చేసి వేస్తూ ఉంటాము. మనుషులను దైవాలుగా భావిస్తూ ఉంటాము, దైవ ప్రవక్తలను దైవాలుగా భావిస్తూ ఉంటాము, మనుషుల కంటే తక్కువైనటువంటి జీవజాలను దైవాలుగా భావిస్తూ ఉంటాము. ఈ విధంగా దైవానికి సాటి కల్పించడం అనే ఆ పాపంలో భాగాలే ఇవన్నీ కూడా. మనకు తెలియకుండానే మహాశైలారా ఆ భయంకరమైనటువంటి పాపాన్ని విడగొడుతూ ఉంటాము. అందుకనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీ ఆలోచనల్లో కానివ్వండి, లేకపోతే మీ ఊహలలో కానివ్వండి, మీ భక్తిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా దైవానికి సాటిని కల్పించకండి, దైవం యొక్క స్థానాన్ని ఎవరికి కూడా ఇవ్వకండి, ఆరాధనను ఎవరికి కూడా చెయ్యకండి. ఎందుకంటే ఆరాధనను పొందే హక్కు కేవలము ఆ సృష్టి ప్రభువు ఆ సృష్టికర్త అల్లాహ్కు మాత్రమే ఉన్నది. కాబట్టి మీరు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి అని మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. మరి దైవం అదే చెప్తున్నాడు, మీరు ఆయన కారుణ్యం పట్ల ఎంత మాత్రం కూడా నిరాశ చెందకండి. ఆయన అన్ని పాపాలను కూడా క్షమించే మరి శక్తిని కలిగి ఉన్నవాడు. అయితే దైవం తెలియజేస్తున్నాడు, అయితే సాటి కల్పించడం అనే పాపాన్ని మీరు ఎంత మాత్రం కూడా చేయకండి అంటున్నారు. మరి చూడండి, మీ మీద శిక్ష రాక మునిపే మీకు ఎవరి నుండి కూడా మరి సహాయం లభించని పరిస్థితి రాక మునిపే మీరు మీ ప్రభువు వైపునకు మరలండి, ఆయనకు విధేయత చూపండి అంటున్నాడు మహాశైలారా. దైవం బోధించినటువంటి పద్ధతి ఏమిటి? పాపక్షమాపణ నిమిత్తము మీరు దైవం వైపునకు తిరగండి, ఆయన వైపునకు మీరు మరలండి. ఇదేంటండి దైవం వైపునకు తిరగడం అంటే ఇటు ఉన్న ముఖాన్ని అటువైపు తిప్పడమా? అది కాదు మహాశైలారా. దైవం వైపునకు తిరగడం అంటే మనము చేస్తూ ఉన్నటువంటి పాపాలను గురించి ఆలోచన చేసి సిగ్గుతోటి మనము మరి ఆ పాపాలను విడిచిపెట్టి ఇంకెప్పుడు కూడా నేను చెయ్యను, నన్ను క్షమించు అని దైవాన్ని మరి క్షమాపణ నిమిత్తం వేడుకోవడం. దీనినే మారు మనస్సు అంటారు. అంటే మన మనస్సును దైవం వైపునకు తిప్పడము. అంటే మన మనస్సు చెప్పిన విధంగా కాకుండా దైవాజ్ఞ ప్రకారము ఆయన ఇచ్చినటువంటి మరి సూచనల ప్రకారము జీవితం గడపడము. ఇది నిజమైనటువంటి మారు మనస్సు. అంటే ఇది నిజమైనటువంటి పాపక్షమాపణ. అంటే మరి దైవం ఎప్పుడైతే ఈ విధంగా మరి నిష్కల్మషమైనటువంటి మనస్సుతోటి పాపక్షమాపణ నిమిత్తము మరి దాసుడు వేడుకుంటాడో వెంటనే అతని పాపాన్ని దైవం క్షమించి వేస్తాడు. ఎందుకంటే ఆయన అనంతమైనటువంటి కారుణ్యం గలవాడు, కరుణ గలవాడు, క్షమించేవాడు. కాబట్టి ఆయన కారుణ్యం పట్ల ఎంత మాత్రం కూడా మనము నిరాశ చెందకూడదు. పూర్వకాలంలో ఒక గాథ గదించింది. ఒక వ్యక్తి ఉండేవాడు ఇజ్రాయెల్ జాతిలో. అతను 99 హత్యలు చేశాడు. 99 హత్యలు చేసిన తర్వాత అతని మనసు ఆలోచించింది, అరేరే ఎన్ని పాపాలు చేస్తున్నానే, ఇప్పటికైనా మారాలి అని చెప్పేసి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు, ఒక దైవదాసుని దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా మరి నేను 99 హత్యలు చేశాను, దైవం నా పాపాలను క్షమిస్తాడంటే, అతను నీ పాపాలను దైవం ఎంత మాత్రం కూడా క్షమించడు,
99 హత్యలు చేసేసిన తర్వాత ఇప్పుడు క్షమించమంటే దైవం క్షమిస్తాడా అని అతన్ని నిరాశపరచడం జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి కోపంతో ఆ పెద్ద మనిషిని కూడా చంపివేస్తాడు. ఈ విధంగా అతను 100 హత్యలు చేస్తాడు. ఆ తర్వాత మరొక వ్యక్తి తారసపడతాడు. అతను అంటాడు, నిస్సందేహంగా నీ పాపాలను దైవం క్షమిస్తాడు. ఆయన ఎందుకంటే క్షమించే గుణాన్ని కలిగి ఉన్నవాడు. మనము చూస్తుంటాము ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు మనం చేస్తుంటాము. ఆయనకు సాటిగా సమానాలుగా కల్పించి అనేక పాపాలు చేస్తున్నప్పటికీ కూడా మన పట్ల ఆయన ఆగ్రహం చెంది ఆ వానను ఆపడం లేదు, గాలిని ఆపడం లేదు, ఎండ కాయడం కూడా ఆగడం లేదు. మహాశైలారా, ఆయన మనకు ప్రసాదించే ఏ అనుగ్రహాన్ని కూడా కోపంతో ఆయన ఆపడం లేదు. ఎప్పటికైనా మనిషి తప్పుని తెలుసుకుని మరలి వస్తాడు అన్న ఆలోచనతోటి దైవం అతనికి ఈ విధంగా సమయాన్ని ఇస్తూనే పోతున్నాడు. మరి ఆ వ్యక్తి సంతోషంతో, అయితే నేను 100 హత్యలు చేసినప్పటికీ కూడా దైవం నన్ను క్షమిస్తాడా అన్న ఆనందంతో అతను ఈ పెద్ద మనిషి ఏం చెప్తాడంటే, నువ్వు ఈ ప్రదేశంలో ఉండకు, ఎందుకంటే ఇక్కడ నువ్వు చేస్తున్నటువంటి హత్యలన్నీ మరి ఈ ప్రదేశంలోనే చేసావు కాబట్టి ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపో, ఒక మంచి ప్రదేశానికి వెళ్ళిపో, మంచి వ్యక్తులతోటి నీవు గడుపు, నీ మనసు మారుతుంది అనగానే అతను సంతోషంతో బయలుదేరుతుంటాడు. మరి మార్గ మధ్యంలో అతను చనిపోవడం జరుగుతుంది. అప్పుడు కారుణ్యపు దూతలు మరి నరక దూతలు ఇద్దరు కూడా ఇతను నరకవాసి అని మరి అతను స్వర్గవాసి అని ఈ విధంగా వాదులాడుకుంటున్నప్పుడు దైవం ఆజ్ఞాపిస్తాడు. ఏమని, అతను ఏ చోటుకైతే వెళ్తున్నాడో ఆ చోటును మరి మీరు కొలవండి, అది దగ్గరగా ఉందా లేకపోతే మరి ఇతను బయలుదేరినటువంటి ప్రదేశం దగ్గరగా ఉందా ఒకసారి కొలవండి అని దైవము ఆజ్ఞాపిస్తాడు. మరి ఈ విధంగా అతను ఏ ప్రదేశానికైతే వెళ్తున్నాడో ఆ ప్రదేశము దైవం ఆజ్ఞాపిస్తాడు అది మరి దగ్గరగా వచ్చేయమని. అది దగ్గర అవుతుంది, అప్పుడు కారుణ్యపు దూతను తీసుకుని వెళ్ళి మరి స్వర్గంలో ప్రవేశింపజేస్తారు. మహాశైలారు, ఈ విధంగా ఎప్పుడైతే నిండు మనసుతోటి మనిషి మారు మనసును పొందుతాడో, తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడతాడో, నిస్సందేహంగా దైవం అతని అమితంగా క్షమించేవాడు. మనిషిని శిక్షించేసి ఆయన పొందేది ఏది కూడా ఉండదు మహాశైలారు. అయితే చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపము ఇది చాలా ప్రధానము. మనము చేస్తుంటాము పశ్చాత్తాపం, కొంతకాలమైన తర్వాత చేసిన తప్పుని మళ్ళా చేస్తుంటాము. ఆ విధమైనటువంటి పశ్చాత్తాపము ఎంత మాత్రం కూడా పనికిరాదు మహాశైలారు. ఎప్పుడైతే ఒక తప్పును తెలుసుకుని ఆ తప్పు పట్ల మనము సిగ్గుతోటి పశ్చాత్తాపడి ఇంకా జన్మలో ఈ తప్పు నేను చెయ్యను అని స్థిరమైనటువంటి నిశ్చయంతో మరి మారు మనస్సు పొందినట్లయితే అదే నిజమైనటువంటి మారు మనస్సు. అంతే తప్పించి కొంతకాలం వదిలిపెట్టేసి తిరిగి చేసేసి తిరిగి వదిలిపెట్టేసి ఈ విధమైనటువంటి మన పశ్చాత్తాపాన్ని వేళాపొడంగా ఎంత మాత్రం కూడా మనం మార్చుకోకూడదు. మరి మహాశైలార దైవం తెలియజేస్తున్నాడు, ఒక దినం రాబోతుంది, ఆ దినంలో మీకు ఎవరి నుండి కూడా సహాయము సహకారం లభించదు. ఆ రోజు రాకమునుపే మీరు మీ ప్రభు వైపునకు మరలండి. మృత్యు వచ్చేస్తుంది, వచ్చేసిన తర్వాత మీరు వచ్చేసేది ఏముంటుంది? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, 5 విషయాలు రాకమునుపు 5 విషయాలను మీరు చాలా మరి మేలైనదిగా తెలుసుకోండి. అది ఒకటి, మృత్యువు రాకమునుపు జీవితాన్ని, మృత్యు వచ్చేస్తుంది తర్వాత ఏమి చేసినా కూడా అతనికి ప్రయోజనం ఉండదు. ఇక వృద్ధాప్యం రాకమునుపే యవ్వనాన్ని మీరు మేలైనదిగా తలవండి. ఆ తర్వాత బీదరీకం రాకమునుపే మీరు ఆ మంచి స్థితిని ఉన్న మేలైనదిగా తలవండి. మరి ఈ విధంగా పనులు వచ్చి మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి ముందే మరి తీరిక సమయాన్ని మీరు మేలైనదిగా తలవండి అన్నారు మహాశైలారు. ఇవన్నీ వచ్చేసిన తర్వాత మనం దైవ మార్గంలో ఏమీ కూడా చేసేది ఉండదు, ఒక ఆరాధన చేయలేము. మరి ఈ విధంగా ముసిరితనం వచ్చేసింది, అనారోగ్యం వచ్చేసింది, ఏదైనా చేయగలమా? కాబట్టి మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనలో జీవం ఉన్నప్పుడు, మరి మనకు కలిమి ఉన్నప్పుడు మహాశైలారా వీటిని చాలా ముఖ్యమైనదిగా మనం తలవాలి. దైవం అదే చెప్తున్నాడు, మీరు ఆ దినము రాకమునిపై మీరు మీ ప్రభు వైపునకు మరలండి. అది వచ్చేసిన తర్వాత ఎవరు ఏది కూడా చేసేది ఉండదు. మరి దైవం తెలియజేస్తున్నాడు, మీ ప్రభు పంపినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మీరు అనుసరించండి. దైవము మానవాళి మార్గదర్శకత్వం నిమిత్తము ప్రతి కాలంలో కూడా తన గ్రంథాన్ని పంపాడు. మరి మన కాలం కోసం అంతిమ దైవ గ్రంథం ఖురాన్ను పంపాడు. కాబట్టి ఇది మానవాళి గ్రంథం, మీరు ఇందులో ఉన్నటువంటి విషయాలను అనుసరించండి. మరి ఏ వ్యక్తి కూడా
ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఏది, అరే నేను దైవం విషయంలో చాలా నిర్లక్ష్యం వహించానే, ఎగతాళి చేస్తూ ఉండేవాడనే, అరే ఎంత తప్పు జరిగింది అన్న పరిస్థితి మీకు రాకూడదు సుమా. ముందే మీరు మేల్కోండి, ముందే మీరు తెలుసుకోండి. మన పెద్దలు చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని. ఇదే విధంగా మహాశైలారా, మనలో శక్తి ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, మరి ఆలోచన శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనము దైవాన్ని గురించి తెలుసుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత తెలుసుకునేది ఏది కూడా ఉండదు. మరి నేను అల్లాహను ప్రార్థిస్తున్నాను, ఈ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటి పట్ల ఆలోచన చేసే సద్భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.